అట్లాంటి జబ్బులు అంటే జనరల్గా అదేమైనా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ లైక్ హెచ్ఐవి, హెచ్బిఎస్ఐజి ఆర్ హెచ్సివి అట్లాంటి వలన కూడా మనకి కిడ్నీ సమస్యలు మనం గమనించవచ్చు. హెచ్ఐవి వలన హెచ్ఐవి అసోసియేటెడ్ నెఫ్రోపతి అంటాము. జనరల్గా వైరాలజీ రిలేటెడ్ కిడ్నీ డిసీజెస్ కూడా మనం రెగ్యులర్గా గమనిస్తూ ఉంటాం. సో వాళ్ళ సెక్షువల్ ప్యాటర్న్స్ వలన కూడా కొన్ని డిసీజెస్ వస్తాయి. కొంతమంది ఏంటంటే డ్రగ్ అబ్యూజర్స్ ఉంటారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా గమనిస్తూ ఉన్నాము. హైదరాబాద్ కూడా బాగా డ్రగ్స్ గురించి ఈ మధ్య బాగా డిస్కషన్ వస్తూ ఉంది. సో చాలామంది ఐవీ డ్రగ్స్ తీసుకోవడం వలన వాటి వలన కూడా హెచ్సివి అనేది జబ్బు రావటం వలన దానివల్ల కూడా కిడ్నీ సమస్యలు వస్తాయి. కిడ్నీ ప్రాబ్లంలు రాకుండా ఉండాలంటే సంథింగ్ కాల్డ్ డాష్ డైట్ అనేది యూనివర్సల్గా బాగా కామన్గా డిస్కషన్లోకి వచ్చింది. డాష్ డైట్ అంటే ఎక్కువ డైటరీ అవాయిడెన్స్ ఆఫ్ సోడియం అండ్ ప్రివెంటింగ్ కిడ్నీ డ్యామేజ్. సో దీంట్లో ఏంటంటే ఎక్కువ మంది మనం ఎక్కువ ఫ్రూట్స్ అది ఎక్కువ తీసుకోవడం వలన బాడీలో ఉన్న పొటాషియం పెరిగి దాంట్లో ఉన్న సోడియం బయటికి వెళ్ళటం వలన మనకి బీపీ సమస్యలు కానీ కిడ్నీ సమస్యలు కానీ రాకుండా ఉంటాయి. తర్వాత ఈ డాష్ డైట్ అనేది ఎక్కువ మనం వెజిటేబుల్స్ ఎక్కువ తినటం వలన కొంచెం రెడ్ మీట్ అది అవాయిడ్ చేయటం వలన ఈ సమస్యలు మన కిడ్నీ సమస్యలు రాకుండా ప్రివెంట్ చేయవచ్చు. ప్లస్ వాటర్ ఇంటేక్ కూడా మనం 3 to 4 లీటర్స్ పర్ డే దాకా జనరల్గా తీసుకోమని చెప్తాము. కొంత నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎస్పెషల్లీ రెడ్ మీట్ అంటే మనం రెడ్ మీట్ ఎక్కువ కన్సంప్షన్ చేయటం వలన హై ప్రోటీన్ ఇంటేక్ వచ్చి అది కిడ్నీ సమస్యలకు దారితీస్తుంది. అది కూడా అవాయిడ్ చేయడం చాలా మంచిది. జంక్ ఫుడ్ వలన కూడా మనకి కొంచెం కొలెస్ట్రాల్ ఇష్యూస్ వలన మనకి డెఫినెట్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. తినాల్సినవి ఏమి ఉంటాయంటే మనం జనరల్గా ఎక్కువ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం వలన ఈ డాష్ డైట్ అనేది ఒక పర్టికులర్ ప్యాటర్న్ వస్తుంది. మనకి ఎక్కువ పొటాషియం బాడీలో ఉండి సోడియం బయటికి వెళ్ళటం వలన అది యాక్చువల్గా మంచిది అది. సో మనం ఎక్కువ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకోవడం అనేది మనకి కిడ్నీ సమస్యలు రాకుండా డెఫినెట్గా ప్రివెంట్ చేస్తుంది. ఇప్పుడు మన వర్క్ ప్యాటర్న్స్ వలన కూడా మనకి కిడ్నీ సమస్యలు కామన్గా మనం అబ్జర్వ్ చేస్తాం. కొంతమంది హెవీ వర్కర్స్ లైక్ జిమ్ చేయటం వలన కానీ లేకపోతే ఎక్కువ వెయిట్స్ ఎత్తడము, మాన్యువల్ లేబరర్స్ ఎక్కువ లేబర్ ఎక్కువ హెవీ వస్తువులు ఎత్తినప్పుడు ఏమవుతుందంటే మజిల్ ఒకటి డీజెనరేట్ అవుతుంది, మజిల్ బ్రేక్ డౌన్ అవుతుంది. దానివలన ర్యాబ్డోమైలసిస్ వలన కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. అదొక పర్టికులర్ కండిషన్. దాంట్లో ఏమవుతుందంటే మజిల్ బ్రేక్ అయ్యి మనకి కిడ్నీలోంచి యూరిన్ ఎర్రగపోవటము, ఇవన్నీ మజిల్లో బాగా పెయిన్ రావటము, ఈ సమస్యల వలన కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మాన్యువల్ లేబరర్స్లో ఏంటంటే కొంచెం వాళ్ళకి ఎక్కువ వాటర్ ఇంటేక్ మనం అడ్వైజ్ చేయాల్సి వస్తుంది. దానివలన ఏంటంటే ఈ మజిల్ బ్రేక్ డౌన్ అవ్వకుండా కిడ్నీ సమస్యలు రాకుండా ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఈ హెవీ వర్క్ చేసేటప్పుడు ఏంటంటే బాగా ప్రోటీన్ ఇంటేక్ బాగా తీసుకుంటారు. ఆ హై ప్రోటీన్ ఇంటేక్ వలన కూడా కిడ్నీ సమస్యలు వస్తాయి. ఇంకో విధం ఏంటంటే ద అదర్ గ్రూప్, మనం ఎక్కువ సాఫ్ట్వేర్ ఆ గ్రూప్ ఎక్కువ వర్క్ లేకపోవడం వలన వాళ్ళు ఏంటంటే ఏసీల్లో కూర్చోవడం వలన ఎక్కువ వాటర్ ఇంటేక్ లేకుండా వాళ్ళు డిహైడ్రేషన్కి వెళ్ళి కిడ్నీ స్టోన్స్ రావటము ఇవన్నీ బాగా కామన్గా అబ్జర్వ్ చేస్తాము. వాళ్ళ డైట్ ప్యాటర్న్స్, వాళ్ళ స్ట్రెస్, వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి కూడా బీపీ రావటం దానివల్ల కూడా కిడ్నీ సమస్యలు చాలా కామన్గా అబ్జర్వ్ చేస్తాం. సో ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ వర్క్ పాపులేషన్, ఇప్పుడు మాన్యువల్ లేబరర్స్లో ఒక విధంగా అయినా కిడ్నీ ప్రాబ్లమ్స్, స్ట్రెస్ తక్కువ ఉండి కొంచెం ఎక్కువ మెంటల్ వర్క్ ఉన్న వాళ్ళకి వేరే విధంగా కిడ్నీ సమస్యలు రావచ్చు.